ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాలలో కొత్త అధ్యాయం. నిన్న మొన్నటిదాకా అధికార టీఆర్ఎస్లో సీనియర్ నేతగా మంత్రిగా హవా నడిపించిన ఈటెలను ఊహించని రీతిలో మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారు గులాబీ బాస్ కేసీఆర్. అవినీతి ఆరోపణలు రావడం, వాటిపై విచారణ, ఆ వెంటనే మంత్రి పదవి నుండి తొలగించడం చకాచకా జరిగిపోయాయి. మంత్రి పదవి నుండి తొలగించిన ఎమ్మెల్యేగా, పార్టీ నేతగా కొనసాగుతున్నారు ఈటెల. టీఆర్ఎస్ నుండి కూడా త్వరలోనే ఈటెలను బహిష్కరిస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నుండి కూడా త్వరలోనే తొలగింపు ఖాయమనే వార్తల నేపథ్యంలో ఈటెల తన భవిష్యత్ ప్రణాళికను రచించుకుంటున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి. అందుకే ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల కాంగ్రెస్ సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను కలిసిన ఈటెల ఆ తర్వాత టీఆర్ఎస్ అసంతృప్త నేత డిఎస్తోనూ మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సీనియర్ రాజకీయ నేత డిఎస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో పెను దుమారం రేపేలా కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలలోనే ఈటెలకు వార్నింగ్ సైతం ఇచ్చారు డిఎస్. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలో ముందుగా భూ కబ్జా ఆరోపణలు రావడం, ఆ తర్వాత వెంటనే మంత్రి పదవిపై చర్యలు తీసుకోవడం వంటి వాటితో ఈటెలకు తెలంగాణ సమాజంలో మంచి సానుభూతి లభించిందని డిఎస్ వ్యాఖ్యానించారట. ఇటీవల ఈటెలకు వచ్చిన స్థాయిలో మరి ఏ ఇతర నేతకు ఇంతటి స్థాయిలో సానుభూతి రాలేదని, దానిని కాపాడుకుంటూ ముందుకు సాగాలని డిఎస్ సూచించారని చెబుతున్నారు. కేబినెట్ నుండి బర్తరఫ్ చేయడంతో తెలంగాణ సమాజంలో ఈటెల పలుకుబడి పెరిగిందని, దీనిని నిలుపుకోవాలంటే విజ్ఞత, ముందుచూపు ఉండాలని సూచించారట డిఎస్. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితులలో అనేక మంది కలుస్తుంటారని, కొందరు నిజంగానే అనుకూలంగా ఉంటారు, మరికొందరు అనుకూలంగా ఉన్నట్లు నటిస్తారు, ఇంకొందరు రెచ్చగొడతారు, జాగ్రత్తగా ఉండాలని ఈటెలకు డిఎస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు డిఎస్తో భేటీ అయిన సందర్భంలో ఆయన తనయుడు బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సైతం ఈటెలతో ఫోన్లో మంతనాలు జరిపారని, ఆయనతో సుమారు అరగంటకు పైగానే మాట్లాడారని సమాచారం. ఇటు ఈటెల బీజేపీ సీనియర్ నేతలు పలువురు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈటెల ఎపిసోడ్ అధికార పార్టీని టెన్షన్ పెడుతోంది. ఇటు ఈటెల సైతం తన గేమ్ ప్లాన్ని రెడీ చేసుకుంటున్నారని తాజా పరిణామాల నేపథ్యంలో అర్థమవుతోంది.